హాయ్ అండి, ఈరోజు ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా గిన్నె పెట్టుకుని అందులోకి సరిపడ ఆయిల్ వేసుకుని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా అల్లం, వెల్లుల్లి అలాగే ఒక 2 టమాటాలు తీసుకుని కడిగి కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ అనేది సిద్ధం చేసుకోవాలండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అల్లం, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఈ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ చేపల పులుసుకి కల్లుప్పు అయితేనే మంచి టేస్ట్ వస్తుందండి. వేసుకున్నాను, మూత పెట్టుకుని 2 మినిట్స్ మగ్గించాక ఒకసారి ఫ్రై చేసుకున్నది ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి పేస్ట్ని యాడ్ చేసుకుని దాన్ని కూడా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగు అంటే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకోవాలి. చింతపండు పులుసుని ఇలా గుజ్జు తీసుకుని సిద్ధంగా పెట్టుకోవాలి మనం. ముందుగా నేను వీటికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం అనేది యాడ్ చేసి పక్కన 1 గంట పెట్టుకున్నానండి. ఆ మసాలాస్ అన్నీ దానికి పడతాయని తర్వాత ఇందులోకి కరివేపాకుని యాడ్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా కరివేపాకు ఇలా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ఫిష్ ముక్కల్ని వేసుకోవాలండి. వేసుకుని వీటిని గరిటతో కదుపుకోవాలండి. ఇలా క్లాత్తో నేను ఒక చేత్తో చేస్తున్నా కాబట్టి అది ఒకసారి ఇలా పైకి కిందకి ఎగరేసి పక్కన పెట్టాలి. స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గ పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది చేపల పులుసు రెడీ.